పరుషుడవైన మా తండ్రి మహోన్నతుడవైన మాదేవ మహిమ కలిగినటువంటి మా రాజా మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరక మీకు స్తోత్రములు మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలం బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటున్నాం ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవు చేస్తూ ఉంటున్నాం దేవా నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి అయోగ్యుడను నిష్ప్రయోజకుడన్న ఆయన మీ సన్నిధిని నిలిచి పరిచయ చేయటకే మాత్రము అర్హత లేనివాడను మీరు నన్ను కరుణించి మీ కలవరి సెలవు రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి ఈ సమయంలో మీ సెలవు చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మ పూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనమని మీకు మనవ చేస్తూ ఉంటున్నాను ఓ ప్రభువా నీవు పలకొరసిన దాన్ని నీకు బోధించదనని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి మీ పరలోకపు సింహాసనము నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మాకు వినిపించండి ఓ దేవాక్యమకు వెలుగులో దయలత్తండి మాలోని లోపాలు మేము గ్రహించి మేము సరి చేసుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి అలాగే యోగ్యంగా పాల పాలపంపులు పొందడానికి కూడా కృపణ దాయి చేయండి ఓ ప్రభువా మీ వాక్యం ద్వారా మేమెంతో ఆదరించబట్టకు ధైర్యపరచబట్టకు బలపరచబట్టకు క్షేమాభివృద్ధిని పొందుటకు మీరే కృపణ దాయి చేయండి మీ ప్రజలు వాక్యం మీదని మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందినట్టుకు మీరే కార్యం జరిగించండి ఈ ఆవరణం అంతటి మీరు పరిశుద్ధపరచండి దేవ ఈ స్థలములో మీ సన్నిధిని ఉంచండి నీకు విరోధంగా రూపింపండి ఈ ఆయుధం వర్ధిల్లదని మీ వాక్యం రాయబడిన మాట ప్రకారం శత్రుకారాలు మీరు లయపరచండి అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకున్నామని మీ కృపగలిగిన అస్తములకు అప్పగించుకుంటూ దేవామిమునే స్థుతిస్తూ మీ కలవరసలు రక్త ప్రోక్షణ కిందకు తెచ్చుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆ మీన్ సమయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాలు అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాని అభిషేకించమని యహోవా సెలవీయగా సమయలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను నాటు నుండి ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను తర్వాత సమయలు లేచి రామాకు వెళ్ళిపోయాను మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచ్చినాల్లో పదమూడవ వచ్చినము రెండవ లైన్లో ఎదుట అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం వాని సహోదరుల ఎదుట అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది ఎదుట అనే ఈ మాటను ఆధారం చేసుకుని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం మొదటిగా సమయలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయము పదమూడవ వచ్చినములో ఎదుట అనే మాట వ్రాయబడి ఉంది ఈ వచ్చినములో వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసాను అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం వాక్యంలో మనము మరి పరిశీలించినప్పుడు సమియేలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాల్లో దావీది యొక్క సహోదరుల ఎదుట సముయేలు ఏ కార్యమును చేస్తా వచ్చాడో మనకిక్కడ తెలియజేయబడతా ఉంది దావీదు సహోదరుల ఎదుట సమయలు మరి ఏ కార్యం చేస్తూ వచ్చాడు అంటే దావీదునకు అభిషేకం చేస్తూ వచ్చాడు ఎవరి ఎదుట దావీదు యొక్క సహోదరుల ఎదుట దావీ యొక్క సహోదరుల ఎదుట సమయలు నాకు అభిషేకం చేస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం పిల్లరా దావిదక సహోదరులు ఎంతమంది ఉన్నారు అంటే మరి యశక కుమారులు ఎనిమిది మంది ఇప్పుడు దావిదక సహోదరులు ఎంతమంది ఏడుగురు ఆ ఏడుగురు ఎదుట సమయలు చేసిన కార్యం ఏంది అంటే దావీదునకు అభిషేకము చేస్తూ వచ్చాడు గమనించండి దావీదు సహోదరుల ఎదుట సమయాలు కలిగి ఉన్న అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం సమయాలు చేసిన కార్యం ఏంటి అంటే దావీదునకు అభిషేకం చేయడం దావీదు యొక్క సహోదరులు ఎదుట దావీదునకు సమయాలు అభిషేకం చేస్తూ వచ్చాడు ఇలాగున దావీది యొక్క సహోదరులు ఇద్దరు దా మరి దావీదు నాకు అభిషేకం చేశాడు అంటే సమయలు ఏ అనుభవాన్ని కలిగి ఉన్నాడు అంటే దేవుని యొక్క మాటకు విధేతను కలిగిన వాడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది దేవుడు మరి సెలవిస్తూ వచ్చాడేమని దావీదు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వానికి నీవు లేచి వారిని అభిషేకించుమని యహోవా సెలవిచ్చాడని చెప్పి పన్నెండవ చిన్నములో వ్రాయబడింది నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాడిని అభిషేకించు అని చెప్పి యహోవా సెలవిచ్చినప్పుడు సమయాలు ఏమాత్రం కూడా అవిదేయత చూపలేదు ఏమాత్రం కూడా దేవుడు చెప్పిన మాటకు మరి అవిదేయుడు కాలేదు దేవునికి ఏమాత్రం కూడా అవిధేత చూపక దేవుని మీద ఏమాత్రం తిరుగుబాటు చేయక తాను దేవుడు చెప్పిన ప్రకారంగా యొక్క సహోదరుల ఎదుట దావీదనకు అభిషేకం చేస్తా వచ్చాడు దావిద సహోదరులు ఎదుట సమయాలు కలిగి ఉన్న అనుభవం ఏంటంటే దేవునికి విధేయత చూపిన వ్యక్తిగా సమయంలో ఉన్నాడు విధేయత కలిగిన వాడుగా తను ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని సమయంలో చేశాడు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దానికి సమయంలో లోబడతా వచ్చాడు పిల్లల మన జీవితంలో కూడా దేవునికి విధేయత చూపించేది మనం నేర్చుకోవాలి మన జీవితంలో కూడా దేవుని యొక్క మాటకు లోబడి జీవించేది మనం నేర్చుకోవాలి మన జీవితంలో దేవునికి విధేయత చూపించే వారంగా మనమున్నామా పరిశుద్ధ గ్రంథములో మనము కొందరు జీవితాలను గమనించవచ్చు వారు దేవునికి విధేయత చూపుతూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము మూడవ వచ్చిన అపోస్తుల కార్యము ఏడవాద్యం కూడా వచ్చిన నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశము నాకు రమ్మని అతనితో చెప్పాను ఈ వచ్చినములో మనము గమనిస్తూ ఉంటున్నాం దేవుడు అబ్రహాముతో ఏం చెప్పా అంటే నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశానికి రమ్మని చెప్తా వచ్చాడు కాబట్టి ఇక్కడ అబ్రహం చెప్పండి మాట ఏంటంటే నీవు నీ దేశాన్ని విడిచిపెట్టు నీ స్వజానాన్ని విడిచిపెట్టు అని చెప్పి దేవుడు చెప్తా వచ్చాడు దేవుడు చెప్పినప్పుడు అబ్రహం ఏం చేస్తా అంటే దేవుడు విడిచిపెట్టమని చెప్పిన ప్రకారంగా తన దేశాన్ని తన యొక్క స్వజనాన్ని విడిచిపెట్టేసి దేవుడు చూపించబోయే ఆ యొక్క దేశానికి తాను ప్రయాణమై వెళ్ళినట్లుగా మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం చూడండి ఇక్కడ విడిచిపెట్టు అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు విడిచిపెట్టు అని దేవుడు సెలవిచ్చినప్పుడు అబ్రహం ఏం చేస్తా వచ్చా అంటే విడిచిపెడతా వచ్చాడు పిల్లలు గమనించండి అబ్రహము తన జీవితంలో దేవునికి విధేయుడిగా జీవిస్తూ వచ్చాడు విడిచిపెట్టమని దేవుడు సెలవిచ్చిన మరి దాన్ని తాను విడిచిపెట్టాడు తన దేశాన్ని విడిచిపెట్టాడు తన యొక్క స్వజనమును విడిచిపెడతా వచ్చాడు వీళ్ళు మన జీవితంలో కూడా దేవుడు దేన్ని విడిచిపెట్టమని మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో దాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి మన జీవితంలో గర్వాన్ని మనం విడిచిపెట్టాలి ద్వేషాన్ని మనం విడిచిపెట్టాలి అసూయ మనం విడిచిపెట్టాలి అవిధేతను విడిచిపెట్టాలి అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి అలాగే అన్యాయాన్ని విడిచిపెట్టాలి పిల్లరా దేవునికి రోధమైన ప్రతి పాపాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి మన జీవితంలో దేవుడు విడిచిపెట్టమని సెలవిస్తున్న దాన్ని విడిచిపెడతా ఉన్నామా పిల్లలు చాలాసార్లు విడిచిపెట్టవలసినటువంటి వాటిని దేవుడు దేన్ని విడిచిపెట్టమని సెలవిస్తున్నాడు దాన్ని విడిచిపెట్టకుండా అలాగే మనము వారంగా ఉంటా ఉన్నాం ఒకసారి మరి భక్త సింగారి దగ్గరికి ఆయన ఉన్న రూమ్కి ఒక దైవ సేవకుడు వచ్చాయంట వచ్చేసరికి ఆ దైవ సేవకుడు రాగానే దుర్వాసన వచ్చిందంట అప్పుడు భక్త సింగర్ గమనించి నీ కాలుకున్న సాక్షులు తీసేయమని చెప్పాయంట సరే ఆయన బయటికి వెళ్ళిపోయి సాక్షులు తీసి మరలా లోపలికి వచ్చాడు లోపలికి వచ్చిన ఆ దుర్వాసన అలాగే ఉంది దుర్వాసన పోల ఆ బింగ్ ఆయన్ని గట్టిగా అరిచాయంట సాక్షులు తీసిమని చెప్పాను కదా అని చెప్తే ఆ విధంగా అంటే ఆయన ఏమన్నా అంటే మరి అయ్యా నేను సాక్షులు తీసేసాను కావాలంటే చూడని అని చెప్పి జేబుల నుంచి బయటకు తీసాయంట అంటే సాక్షులు కాళ్ళ నుంచి తీసేసాడు తీసేసి ఏం చేయాలా బయటే పెట్టేసేయాలా కానీ జేబులో పెట్టుకున్నాడు ఆ వాసన అడగబోద్ది అట్టనే ఉంటుంది చాలామంది మరి దేవునికి విరోధమైనటువంటి పాప లక్షణాన్ని విడిచిపెట్టుకుని అలాగే కలిగి కొనసాగుతూ ఉంటారు అది ఏమాత్రం కూడా ఆశీర్వాదం కాదు పిల్లరా మన జీవితంలో దేవుడు విడిచిపెట్టమని సెలవిస్తున్న ప్రతి దాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి అబ్రామ్ తన జీవితంలో దేవుడు దేన్ని విడిచిపెట్టమని సెలవిచ్చాడు దాన్ని విడిచిపెట్టినవాడుగా ఉన్నాడు తానెంతో ఆశీర్వాదాన్ని పొందుకుంటా వచ్చాడు పిల్లలు మనం కూడా ఆశీర్వదించబడాలంటే విడిచిపెట్టవలసిన ప్రతి దాన్ని విడిచిపెట్టాలి దేవుడు విడిచిపెట్టమని సెలవిస్తున్న ప్రతి పాప లక్షణాన్ని విడిచిపెడితేనే మన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అలాగే చూడండి యుహోషువా గ్రంథము యుహోషువా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచ్చిన బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యుహోవా ఆజ్ఞ అనుసరించి నడిచియున్నారు ఈ వచ్చినంలో రూబేణీలు గాదీలు మనిషి వారిని గురించి రాయబడింది మరి ఇస్రాయేలీలు మరి కానానుకు ప్రయాణమై వెళుతూ వచ్చారు ఈ రూబేణీలు గాదులు మనిషి అద్దగోత్ర వాళ్ళు ఎవరిదానికి యువతల్ని స్వాస్థ్యాలు పొందారు దేవుడు వారికి ఏం చదివిచ్చాయంటే మోషే ద్వారా మరి మీరు స్వాస్థ్యాలు పొందారు అయితే స్వాస్థ్యములు పొందకుండా ఎవరైతే ఉన్నారో వారు కూడా స్వాస్థ్యాలు పొందేంత వరకు మీరు వారితో కలిసి ఆ కణాన దేశంలో ఉన్న వారితో యుద్ధం చేయాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు మీరు మీ సహోదరుని విడిచిపెట్టకుండా వారితో కూడా యువర్ధ దాట అవతలకి వెళ్ళి మరి ఆ కణాన దేశంలో ఉన్న వారితో యుద్ధం చేయాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు వారు కూడా స్వాస్థ్యాలు పొందిన తర్వాత మీరు తిరిగి వచ్చి మీకు ఇవ్వబడిన స్వాస్థ్యాలు మీరు నివసించండి అని చెప్పి మరి దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము మరి ఈ రూపేణీలు గాది గాదీలు మనిషి అర్థం కోతృపాలు ఏం చేస్తూ వచ్చారంటే వారి యొక్క భార్యలు పిల్లల కొరకై మరి వారికి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యంలో నివాసాలు ఏర్పాటు చేసేసి మరి మిగతా వారితో కలిసి ఎవరిదాన్ని దాటి అవతలికి వెళ్ళి వాళ్ళు కూడా స్వాస్థ్యాలు పొందేంత వరకు వారితో కలిసి ఆ కణాన దేశంలో ఉన్న జనులతో యుద్ధం చేస్తూ వచ్చారు ఆ తర్వాత మరి విహోష వారికి ఆజ్ఞాపించిన ప్రకారం తిరిగి వారి యొక్క ప్రాంతానికి వారికి ఇవ్వబడిన స్వాస్థ్యాలకు వెళుతూ వచ్చారు కాబట్టి ఇక్కడ యహోషు ఏమంటున్నాడు అంటే బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడిని యహోవా ఆజ్ఞ అనుసరించి నడిచి ఉన్నారు అంటూ ఉన్నాడు అంటే దేవుడు వారికి ఏమని ఆజ్ఞాపించాడు మీ సహోదరులను విడిచిపెట్టొద్దు వారితో కూడా మీరు వెళ్ళి వారితో కలిసి శత్రువులతో యుద్ధం చేయండి అని చెప్పి చెప్తా వచ్చాడు చెప్పినప్పుడు ఆ మాటకు వారు లోబడి తమ సహోదరుని విడిచిపెట్టకుండా వారితో కలిసి కణానికి వెళ్ళి మరి కణాను దేశంలో ఉన్న శత్రువులతో యుద్ధం చేస్తూ వచ్చారు కాబట్టి విడిచిపెట్టొద్దు అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు ఎవరిని విడిచిపెట్టొద్దు అన్నాడు మీ సహోదరులను మీరు విడిచిపెట్టొద్దని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు పిల్లలు ఆజ్ఞకు వారు లోపడతా వచ్చారు దాన్ని బట్టి వారి జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటా వచ్చారు గమనించండి దేవుడు విడిచిపెట్టొద్దు అని మరి సెలవిచ్చిన వారిని ఆ రూపేణుని గాదిని మనిషి అర్థగోత్రు విడిచిపెట్టలేదు పిల్లలు మన జీవితంలో కూడా దే దేవుడు దేన్ని విడిచిపెట్టద్దు అంటున్నాడు దాన్ని విడిచిపెట్టకూడదు మనం దేన్ని విడిచిపెట్టకూడదు పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టకూడదు దేవుని ప్రజలతో మనకేముండాలి సహవాసం ఉండాలి అలాగే మనము దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టకూడదు మందిరాన్ని విడిచిపెట్టమంటే అనుకూలంగా పరిస్థితులను అనుకూలంగా ఉన్నప్పుడు మందిరానికి రావడం ఏదైనా చిన్న పని తగలంగానే మందిరానికి మానుకోవడం మరి ఎలా ఉంటుంది దేవుని మందిరాన్ని విడిచిపెట్టినట్టు అది ప్రా ప్రతి ఆదివారం నమ్మకంగా క్రమముగా దేవుని యొక్క మందిరానికి రావడం అనేది మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉన్నట్లు మనము దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టకూడదు అంటే ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి మరి ఇప్పుడు పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు రోజు కనీసం రెండు అధ్యాయాలు చదివిన వల్ల ఎంతమంది ఉన్నారని చెప్పి అడిగితే మరి మీలో చాలామంది మరి చేతులు ఎత్త మన చేతులు ఎత్తరు అంటే చాలామంది వాక్యాన్ని చదవకుండానే ఉంటున్నారు అంటే వాక్యాన్ని విడిచిపెడతా ఉన్నారు దేవుడు వాక్యాన్ని విడిచిపెట్టొద్దని చెప్తుంటే వాక్యాన్ని విడిచిపెడతా ఉన్నారు గమనించండి దేవుని ప్రజల సహవాసాన్ని మనం విడిచిపెట్టకూడదు దేవుని యొక్క మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు అలాగే మన జీవితంలో మరి వాక్యాన్ని మనం విడిచిపెట్టకూడదు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ప్రేమను విడిచిపెట్టకూడదు న్యాయాన్ని విడిచిపెట్టకూడదు ప్రిల్లర యథార్థతను విడిచిపెట్టకూడదు ఇలాగిన దేవుడు దేన్ని విడిచిపెట్టొద్దని చెప్తున్నాడు వాటిని విడవకుండా వాటిని కలిగి కొనసాగాలని ప్రిలరా మనకు వాక్యము ద్వారా హెచ్చరిక చేయబడతా ఉంది మన జీవితంలో విడిచిపెట్టకూడని వాటిని విడిచిపెట్టకుండా కొనసాగుతున్నామా పరిశీలన చేసుకోవాలి పిల్లలు ఎప్పుడైతే మనం దేవుడు మరి దేన్ని విడిచిపెట్టొద్దంటే దాన్ని విడిచిపెట్టకుండా ఉంటామో అప్పుడే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం కాబట్టి అబ్రాం జీవితాన్ని మనం చూస్తున్నాం విడిచిపెట్టమని సెలవిచ్చిన దాన్ని అబ్రామ్ ఏం చేశాడు విడిచిపెట్టాడు రూబిణీలు గాదులు మనిషి అర్ధగోత్రి గురించి చూస్తున్నాం దేవుడు ఎవరిని విడిచిపెట్టొద్దని దేవుడు చెప్పాడో వారిని వాళ్ళు ఏం చేయలేదు విడిచిపెట్టలేదు అంటే ప్రిల్లరు మన జీవితంలో దేవుడు విడిచిపెట్టమని సెలవిస్తున్న వాటిని ఏం చేయాలి విడిచిపెట్టాలి దేవుడు విడిచిపెట్టద్దని సెలవిస్తున్న వాటిని మనము విడిచిపెట్టకుండా ఉండాలి అలాగ మనము దేవునికి లోబడే వారంగా దేవునికి విదే చూపించే వారంగా ఉండి దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది ప్రిల్లరి వాక్యంలో సమయాల గురించి మనం చూస్తున్నాం సమయాలు దావీదు సహోదరుల ఎదుట దేవునికి విధేయత చూపిన వాడుగా ఉన్నాడు దేవుడు సెలవిచ్చిన ప్రకారము మరి దావీదునకు అభిషేకం చేస్తూ వచ్చాడు ప్రిల్ల మనము కూడా దేవునికి విధేయత చూపించే వారంగా ఉండాలి దేవునికి లోబడే వారంగా ఉండాలి లోబడుతున్నామా ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి రెండవదిగా చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయం పదమూడవ చిన్నం దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయం పదమూడవ వచ్చిన తాను చేయించిన ఐదు మూర్ల పొడవును ఐదు మూర్ల వెళ్ను మూడు మూర్ల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగుటి ఆభరణమును అందించి దానిమీద నిలుచుండి సమాజముకు కూడి ఉన్న ఇస్రాయేల్ అందరి ఎదుటను మోకాల్లోని చేతులు ఆకాశం వైపు చాపి సులోమనిట్లని ప్రార్థన చేశాను ఈ వచ్చినములో ఎదుట అనే మాటను మనం చూస్తున్నాం ఇస్రాయిలందరి ఎదుట అనే మాట ఇక్కడ రాయబడింది ఎవరు ఎదుట ఇస్రాయల్ అందరి ఎదుట ఇస్రాయిల్ ఎంతమంది ఉన్నారు మరి కొన్ని లక్షల మంది ఉన్నారు పిల్లరా సులోమోను మరి సమాజముగా కూడి ఉన్న ఇస్రాయేల్ అందరి ఎదుట మోకాల్లోని చేతులు ఆకాశం వైపు చాపి దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా ఈ వచ్చినంలో వ్రాయబడి ఉంది ఇస్రాయల్ అందరి ఎదుట సులోమును మోకరించి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు ఇస్రాయల్ అందరి ఎదుట మరి సులోమును కలిగి ఉన్న అనుభవం ఏంటంటే ప్రార్థన చేయుట అనే అనుభవము ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో ప్రార్థన అనేది మరి ఏమాత్రం మానకూడదు వ్యక్తిగతంగా ప్రార్థనలో ప్రభుత్వం మనం సహవాసం చేయాలి అలాగే మరి కుటుంబ ప్రార్థన కూడా మనం కలిగి ఉండాలి అంతేకాదు సంఘ ప్రార్థన కూడా మనకు ఎంతో అవసరం దేవుని ప్రజలతో కలిసి ప్రార్థించేది కూడా మనకెంతో అవసరము ప్రిలరా మన జీవితం ఈ విధంగా మరి ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి ప్రభు సన్నిధిలో మరి ప్రార్థనలో ప్రభుతో సహవాసము కలిగిన వారంగా ఉండాలి ప్రిల్లరు చాలా మరి విచారకున్న సంగతి ఏంటి అంటే మనము ప్రభుతో చేసే సహవాసము కంటే గమనించండి ఎక్కువగా మరి ఈ నాలో మరి దేనితో ప్రజలు సహవాసం చేస్తూ ఉన్నారు ఫోన్తో ఎక్కువ సహవాసం బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నీకు అని చెప్పి అడిగితే ఈ దినాల చాలామంది విశ్వాసాలు ఇచ్చే జవాబు ఏంది నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఫోన్ అని చెప్తారు పిల్లలు మనము మరి మనకు ప్రాముఖ్యమైన స్నేహితుడు ఎవరినిగా కలిగి ఉండాలంటే ప్రభువుని కలిగి ఉండాలి కానీ ప్రభుని ఏం చేశాము పక్కన పెట్టేసాము ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ లేకపోతే ప్రాముఖ్యమైన స్నేహితుడు ఎవరయ్యారు ఫోన్ అయితా వచ్చింది కాబట్టి ఆ ఫోన్ పట్టుకుంటే ఇక సమయం తెలియదు పిల్లలు గమనించండి మన జీవితంలో మరి ప్రభువుతో సహవాసం మనం చేయాలి కానీ మనము ప్రభువుకు మించి ఇంకా ఎవరితో దేంతో ఎక్కువైన సహవాసము చేయకూడదు సమయ మరి సులోమును మరి గమనించండి ఎంతో ప్రభువుతో ప్రార్థనలు సహవాసం కలిగిన వాడుగా ఉన్నాడు ఇస్రాయల్ అందరి ఎదుట మోకరించి ప్రభునకు ప్రార్థన చేస్తూ వచ్చాడు తెలియరా మనం ఎప్పుడైతే ప్రార్థనలో ప్రభుతో సహవాసం కలిగి ఉంటామో అప్పుడు మనము జయ జీవితాన్ని జీవించే వారంగా ఉంటాం మన జీవితంలో జయించే వారంగా మనము కొనసాగలుగుతాము కాబట్టి మనం అన్ని రకాలైన బలహీనతులను జయించాలంటే గమనించండి కొంతమందికి సినిమాలు చూస్తే బలహీనత ఉంటుంది దాన్ని జయించాలంటే ప్రార్థన ఉండాలి ఎక్కువగా ఫోన్తో గడిపే బలహీనత ఉంటుంది దాన్ని జయించాలన్నా ప్రార్థనే ఇలాంటి మరి మన జీవితంలో వచ్చే శోధనలు జయించాలన్నా ప్రార్థనే కాబట్టి ప్రార్థన ద్వారా జయాన్ని మనం పొందగలము జయ జీవితాన్ని మనము జీవించగలం పరిశుద్ధ గ్రంథంలో కొందరు ప్రార్థించి జయమును పొందినట్లుగా మనము గమనించవచ్చు దినవృత్తాంతల మొదటి గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన మనం చూస్తే అక్కడ రూబేణీలు గాదిలు మనిషి అర్ధగోత్రాన్ని గురించి రాయబడింది వారు దేవుని మీద నమ్మిక ఉంచి ప్రార్థన చేస్తూ వచ్చారు యుద్ధంలో వారికి ఏం కలిగిందంటే జయం కలిగింది విశ్వాసంతో ప్రార్థించడం ద్వారా వారు జయాన్ని పొందుకున్నారు అలాగే పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతం రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదో వచ్చిన నుంచి మనం గమనించినట్లయితే అక్కడ యుహోషపాత్ రాజు ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆ ప్రార్థనలో మరి గడిచిన కాలంలో జరిగిన కొన్ని సందర్భాలను ప్రస్తావించాడు తాను ప్రస్తావించిన సందర్భాలు వాస్తవమైనవి అబద్ధాలు కావు అంటే యుహోషపాత్ రాజు యొక్క ప్రార్థనలు ఏముంది ఏముందంటే యథార్థత ఉంది యథార్థకున్నటువంటి ప్రార్థన తాను చేస్తా వచ్చాడు గనుక ప్రిలరా మరి ఆ అధ్యాయంలో యుహోషపాత రాజునకు యోధా జనాంగానికి దేవుడు శత్రులపై జయమిచ్చినట్లుగా మనం గమనించవచ్చు చూడండి దిర్వృత్తాంతులు మొదటి గ్రంథం ఐదో అధ్యాయంలో రూబేణులు గాదులు మనిషి అర్ధగోత్రపు వారు విశ్వాసంతో ప్రార్థించి శత్రులపై జయాన్ని పొందారు అలాగే మరి దినవృత్తాలు రెండు దినవృత్తాంత రెండవ గ్రంథం ఇరవై అధ్యాయంలో యోషపాత రాజు యథార్థత కలిగి ప్రార్థిస్తూ వచ్చాడు యథార్థతో కూడిన ప్రార్థన చేస్తూ వచ్చాడు మరి శత్రులపై దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మన జీవితంలో చేయవలసిన విధానములో ప్రార్థన చేసే వారంగా ఉంటే దేవుడు మనకేమిస్తాడు జయాన్నిస్తాడు జయ జీవితం కలిగి కొరకే కృప చూపుతాడు కాబట్టి ప్రిల్లర మనం చేయవలసిన విధానంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేది నేర్చుకోవాలి విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చేయాలి అలాగే యథార్థతో ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి అలా ఉండటం ద్వారా దేవుడు మనకు జయమిచ్చేవాడుగా ఉంటాడు కాబట్టి ఆ రీతిగా మన జీవితంలో మరి వారు ఏ విధంగా ప్రార్థించి జయాన్ని పొందుకుంటా వచ్చారు మనం కూడా ప్రార్థించే వారంగా ఉండి ప్రిల్లర మరి చేయవలసిన విధానంలో ప్రార్థన చేసే వారంగా ఉండి మనము కూడా మరి జయాన్ని పొందుకోవాలి జయ జీవితాన్ని కలిగి కొనసాగాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది ఇప్పుడు ఇలా మన ప్రార్థనా జీవితము ఏ విధంగా ఉందో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి చాలాసార్లు ప్రార్థన నిర్లక్ష్యం చేసిన వారంగా ఉన్నాం ప్రార్థన అంటే అశ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉంటా వచ్చాం కాబట్టి మనం ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని సరి చేసుకోవాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది చివరిగా మూడోది ఇంకొక విషయాన్ని మనం చూద్దాం చూడండి ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాం ఇరిమియా గ్రంథం ముప్పై మూడు తొమ్మిది భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందరు చాలు చూడండి ఇక్కడ భూజనులు అందరి ఎదుట అనే మాటను చూస్తున్నాం ఎదుట అనే మాట రాయబడింది ఎవరు ఎదుట భూజనులు అందరి ఎదుట దేవుని ప్రజలు భూజంలో అందరి ఎదుట ఏ విధంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడంటే దేవునికి ఇష్టమైన వారుగా మరి దేవునికి ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదంగాను ఉండాలని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు భూజనులు అందరి ఎదుట తన ప్రజలు ఎలా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడంటే దేవునికి మరి ఇష్టమైనటువంటి పేరుగా వారు ఉండాలని స్తోత్ర కారణముగా ఉండాలని ఘనతాస్పదముగా వారు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు పిల్లరా ఈ విధంగా భూజన్లు అందరి ఎదుట దేవుని ప్రజలు మరి ఈ అనుభవంలో ఉండాలి అంటే వారు ఏ విధంగా ఉండాలంటే మనం గమనిస్తూ ఉంటున్నాం ఎనిమిదవ వచ్చినంలో వారు దేవునికి విరోధంగా చేసిన పాపములన్నీ కూడా విడిచిపెట్టాలి అంటే దేవునికి విరోధంగా వారు చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడాలి అలాగే మరి ఆ పాపాలన్నీ కూడా వాళ్ళు ఏం చేయాలంటే విడిచిపెట్టాలి కాదు ముందు దేవుడు ఏం చేస్తున్నా అంటే మరి వారి పాపాలను క్షమిస్తూ ఉన్నాడు క్షమించి ఆ తర్వాత వారిని మరి భూజనులు అందరి ఎదుట దేవునికి ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణంగాను ఘనతాస్పదంగా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఒక వ్యక్తి పిల్లరా మరి దేవునికి ఇష్టమైన పేరుగాను అలాగే స్తోత్ర కారణంగాను ఘనతాస్పదంగాను ఉండాలంటే భోజనం అందరి ఎదుట ఆ వ్యక్తి మరి దేవునికి విరోధంగా చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకుని క్షమాపణ పొందాలి ఆ పాపాలను ఏం చేయాలంటే విడిచిపెట్టాలి దేవునికి రోధంగా చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడ్డప్పుడే ఆ వ్యక్తి ఈ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలడు వారు క్షమించబడాలంటే ఏం చేయాలి ఒప్పుకుని విడిచిపెట్టాలి వాక్యం రాయబడింది సామిత్రి ఇరవై ఎనిమిది పదమూడులో అతిక్రమణ దాచిపెట్టుకునేవాడు వర్ధిలోడు వాటి ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు అంటే క్షమాపణ పొందుతాడు ఒప్పుకుని ఏం చేయాలి విడిచిపెట్టాలి కానీ క్షమించబడిన వ్యక్తి దేవునికి రోధంగా మరి చేయబడిన పాపాలన్నీ కూడా క్షమించబడ్డప్పుడే ఆ వ్యక్తి ఈ విధమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు ప్రిల్లర క్షమాపణ పొందుకోవాలంటే ఏం చేయాలి దేవునికి రోధంగా చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలి ఒప్పుకుని విడిచిపెట్టాలి అప్పుడే క్షమాపణ పొందుతాం పిల్లలు ఆ విధంగా క్షమాపణ పొందినప్పుడు మనము భోజనంలో ఎదుట దేవునికి ఇష్టమైన పేరుగాను మరి స్తోత్ర కారణంగాను ఘనతాస్పదంగా చేపడతాం కాబట్టి మనం దేవునికి విరోధంగా చేసిన పాపములన్నీ ఒప్పుకోవాలి ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టాలి ప్రాముఖ్యంగా దేవుని ప్రజలు మరి దేవునికి విరోధంగా ఏ విషయాలు పాపం చేస్తారు అంటే మనం గమనించవచ్చు దేవునికి విరోధమైన ఆలోచనల ద్వారా మరి పాపము చేస్తారు అలాగే దేవునికి విరోధమైన క్రియలు చేస్తూ గమనించండి దేవునికి రోధమైన ఆలోచనలు దేవునికి రోధమైన క్రియలు దేవునికి రోధమైన మాటలు కాబట్టి మనలో ఈ మూడు విధాలైన పాపాలు ఉంటాయి ఏంది మూడు దినాలు మొదటిది దేవునికి రోధమైన ఆలోచనలు రెండవది దేవునికి రోధమైన క్రియలు మూడవది దేవునికి రోధమైన మాటలు అంటే మనము దేవునికి రోధమైనటువంటి ఆలోచనలు చేసి పాపులమైపోతూ ఉన్నాం దేవునికి రోధమైన క్రియలు చేసి పాపులమైపోతున్నాం దేవునికి రోధమైన మాటలు మాట్లాడి పాపులమైపోతూ ఉంటున్నాం కాబట్టి దేవునికి రోధమైన ఆలోచనలు మనలో ఉన్నాయేమో దేవునికి రోధమైనటువంటి క్రియలు మనలో ఉన్నాయేమో దేవునికి విరోధమైన మాటలు మాట్లాడే విధానం మనలో ఉందేమో పరిశీలన చేసుకుని మరి ఒకవేళ అలాంటి విధానం ఉన్నప్పుడు ఒప్పుకుని ప్రభు దగ్గర ఆ విధానాన్ని విడిచిపెట్టేసేయాలి పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే యూరోపాము ఇస్రాయేలుడు రెండు భాగాలు అయిపోయిన తర్వాత పది గోత్రాలకు రాసు ఈ రాజు యొక్క జీవితంలో ఈ మూడు విధాలైన పాపాలు ఉన్నాయి దేవునికి విరోధమైన ఆలోచనలు ఉన్నాయి మన వాక్యంలో రాజులు మొదటి కింద పన్నెండు అధ్యాయంలో గమనించవచ్చు తాను ఆలోచన చేశాడు ఏ ఆలోచన దేవునికి రోధమైన ఆలోచన బంగారు దోళన చేయాల చేయించాలని దేవునికి రోధమైన ఆలోచన చేస్తా వచ్చాడు కాబట్టి ఇక్కడ దేవునికి రోధమైన ఆలోచన అతనిలో ఉంటా వచ్చింది రెండవది దేవునికి విరోధమైన క్రియను చేస్తూ వచ్చాడు ఏందా ఆ క్రియ దేవునికి రోధమైన క్రియ చేశాడు బంగారు దోళన చేయించడమే దేవునికి రోధమైన క్రియ చేయడం బంగారు దోళన చేయించాలంటే విగ్రహాన్ని చేయొద్దని దేవుడు చెప్పాడు అది మరి చేగ్రహాన్ని చేయించాడు అంటే తను దేవునికి విరోధమైన క్రియను చేసిన వాడుగా ఉన్నాడు అలాగే మూడవది దేవునికి విరోధమైన మాటలు కూడా మాట్లాడాడు ఏ మాటలు అబద్ధాలు మాట్లాడాడు ఏమని ఇస్రాయల్లారా ఐగుప్తులోంచి మిమ్మల్ని విడిపించిన దేవుడు ఇదే అని చెప్తా వచ్చాడు ఏటికి ఆ విగ్రహాలను చూపించి ఆ బంగారు దోమను చూయించి ఐగుప్తులోంచి మిమ్మల్ని విడిపించిన దేవుడు ఇవే అని చెప్తా వచ్చాడు వాస్తవంగా ఏహో విడిపిస్తే కానీ ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు ఇవే అని చెప్పి ఆ విగ్రహాలను చూపిస్తా వచ్చాడు అంటే అతను చెప్పినటువంటి మాటలు ఏముంది ఉంది గమనించండి అతని యొక్క మాటలు దేవునికి దేవునికి విరోధమైన ఆలోచన చేస్తూ వచ్చాడు దేవునికి రోధమైన క్రియను చేస్తూ వచ్చాడు దేవునికి మాటలు పలికిన వాడుగా ఉన్నాడు దాన్ని బట్టి తన ఎంతో నష్టపోయినట్లుగా మనం వాక్యంలో గమనించవచ్చు అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి క్రొత్త నిబంధనలో ఇష్కర్ యోత్ యోధాని గురించి మనం చూస్తే యోధాలో కూడా ఈ మూడు విధాలైన పాపాలు ఉన్నాయి దేవునికి విరోధమైన ఆలోచన తను కలిగి ఉన్నాడు వాక్యంలో యోహన్స్ వత పదమూడో అధ్యాయం మనం చూస్తే మరి అపవాది అంతకుముందే అతనిలో ఏ సైన్ అప్పగించాలని ఆలోచన పుట్టించినట్లుగా రాయబడింది ఏ ఆలోచన ఉంది అతనిలో అపవాది పుట్టించిన ఆలోచన అంటే దేవునికి విరోధమైన ఆలోచన ఉంది అలాగే మన వాక్యలను గమనించవచ్చు మన అతనిలో దేవునికి విరోధమైన క్రియ కూడా ఉంది ఏంది ఆ క్రియ అంటే యోహన్స్ వద్ద పన్నెండు ఆధ్యాయులు మనం గమనించవచ్చు తన దగ్గర డబ్బు సంచుంది కనుక దానిలో వేయబడిన దాన్ని తను ఏం చేస్తూ ఉన్నాడు దొంగిలిస్తూ ఉన్నాడు దొంగిలిస్తా ఉన్నాడు అంటే దొంగతనం చేస్తూ ఉన్నాడు దొంగతనం చేయడం అంటే దేవునికి విరోధమైన కార్యం చేస్తూ ఉన్నాడు మరి హిబ్రన్ ఒక సహోదరి సాక్ష్యం చెప్తా వచ్చింది వేరే వారి ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటే అది కొంచెం పక్కకు వచ్చి బయటకొచ్చి కనపడతా ఉంటే వాళ్ళని అడగకుండా కరివేపాకు కోసుకోవడం దొంగతనమే అని ఆ కరియాపాకు చెట్టు ఎవరిదైతే ఉందో వాళ్ళని అడగకుండా మరి ఒక రెమ్మ విరవడం కూడా దొంగతనమే అని చెప్తా వచ్చాను చూడండి ఈ ఇష్కర్ యువతి యువత దొంగిలిస్తూ ఉన్నాడు దేవునికి విరోధమైన క్రియను చేస్తూ ఉంటున్నాడు అలాగే అతని యొక్క మాటలు కూడా దేవునికి విరోధమైనవిగా ఉన్నాయి ఎలాగో అంటే మనము మత్స్యశ్వ తిరవి ఆరాధ్యన చూస్తే మన తోటలో మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు జన సమూహాన్ని తీసుకొచ్చి తీసుకుని అంటే సైనికుని తీసుకుని వచ్చాడు వచ్చి ఏమంటున్నాడు బోధ కూడా నీకు శుభము అని చెప్పి వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకున్నాడు అంటే అతడు శుభము కలగాలని నోటితో పలికాడు కానీ హృదయములేముంది ప్రభుని అప్పగించాలని ఆలోచన ఉంది అంటే తన జీవితంలో అతను పలికిన మాట కపటపు మాట ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడాడు కానీ ప్రేమ లేదు అంటే కపటపు మాట మాట్లాడుతూ వచ్చాడు అంటే కపటమైన మాటలు మాట్లాడాడంటే దేవునికి రోధమైన మాటను మాట్లాడుతూ వచ్చాడు గమనించిన నిష్క్రియత యోధాలు కూడా ఈ మూడు విధాలు పాపాలు ఉన్నాయి దేవునికి రోధమైన ఆలోచనలు దేవునికి రోధమైన క్రియలు దేవునికి రోధమైనటువంటి మాటలు పలికిన వాడుగా తానున్నాడు తన జీవితంలో ఎంతో నష్టపోతూ వచ్చినట్లుగా మనము గమనించవచ్చు పిల్లల ఎరోబాములో దేవునికి విరోధమైనవి ఈ మూడు ఉంటా వచ్చినాయి ఈ మూడు విధమైన పాపలతల్లో ఉంటా వచ్చినాయి ఇస్కరియు ఈ మూడు విధమైన పాపలు ఉంటా వచ్చినాయి ప్రిల్ల మనలో కూడా ఒకవేళ ఉన్నాయేమో మనం పరిశీలన చేసుకోవాలి దేవునికి విరోధమైన ఆలోచనలు మనలో ఉన్నాయేమో దేవునికి విరోధమైనటువంటి క్రియలు మనలో ఉన్నాయేమో దేవునికి విరోధమైనటువంటి మాటలు మనం మాట్లాడేవారి ఉన్నాము పరిశీలన చేసుకుని పిల్లలు ఒకవేళ ఆ స్థితి ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఇక్కడైనా ఆ యొక్క స్థితిని విడిచిపెట్టేసి దేవుని కొడుకు మంచిగా జీవిస్తే మరి ఎదుట దేవుడు మనల్ని మరి తనకిష్టమైన పేరుగాను స్తోత్ర కారణంగాను ఘనతాస్పదంగా చేస్తాడు పిల్లలు ఎలాంటి స్థితిలోకి మనం రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఈ సమయంలో మరి మూడు విషయాన్ని మనం చూస్తూ వచ్చాం మొదటిది సహోదరుల ఎదుట దావిదు సహోదరుల ఎదుట సమయంలో కలిగిన అనుభవం ఏంటంటే దేవునికి విధేయత చూపించిన వాడుగా తానున్నాడు రెండవది ఇస్రాయల్ అందరి ఎదుట ఇస్రాయల్ అందరి ఎదుట సులోమని కలిగిన అనుభవం ఏంటంటే దేవునికి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు మూడవది భూజనులు అందరి ఎదుట తన ప్రజలు మరి దేవునికి ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణంగాను ఘనతాస్పదంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు ప్రిలారా మన జీవితంలో మరి ఈ మూడు విధాల అనుభవాలను మనకు కలిగి ఉండాలి ఈ అనుభవాలు మనలో మనం కలిగి జీవిస్తున్నాం ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం ఏ విషయంలో మనం తప్పోతున్నాము గ్రహించి మరి ఒప్పుకొని మరి క్షమాపణ గురించి సరి చేసుకుని యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనము పాలు పొందాలి ప్రభు రీతిగా మనకు సహాయం చేయనుగాక